Hello, good afternoon. Welcome to paper number 6, explanation of IBPS PO model of prelims model of INTES, the English section now. So in this English section, you have double fillers. Then you have the closed test, which is followed by correction of sentences. And then there is the reading comprehension. So let's start off with the double fillers now. So double fillers basic rule ఏంటి అంటే రెండు మ్యాచ్ అవ్వాలి. ఒక బ్లాంక్ కి ఒక పలానా వర్డ్ మ్యాచ్ అయ్యి దానికి సంబంధం ఉన్న కరస్పాండింగ్ రెండో వర్డ్ కనుక మ్యాచ్ కాకపోతే అది తీసుకోవడానికి అవకాశం లేదు. సో రెండు మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి, ఒకటి దాన్ని మ్యాచ్ చేసేసి ఆన్సర్ పెట్టేయద్దు ఫాస్ట్గా. సో చేసేదో పర్ఫెక్ట్గా చేయండి, అది రెండు మూడు చేసినా పర్లేదు. బట్ అన్నెసరీగా ఓవర్ సైట్లో నాలుగైదు పెట్టేసి అన్ని తప్పులు పెట్టేయడంలో ఉపయోగం లేదు. సో లెట్స్ స్టార్ట్ డూయింగ్ దిస్. ది వాటర్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఆన్ ది వెస్ట్ కోస్ట్ ఈజ్ డాష్ టు గెట్ ఎ షార్ట్ ఇన్ ది ఆర్మ్. షార్ట్ ఇన్ ది ఆర్మ్ అనేది ఒక ఫ్రేజల్ బాబమ్మ. షార్ట్ ఇన్ ది ఆర్మ్ అంటే గెట్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. ఓకే, అంతేగా నిజంగా చేతిలో పేలుస్తారని కాదు అని అర్థం. సో ఇట్ ఈస్ సపోజ్ టు గెట్ అన్ ఎంకరేజ్మెంట్ అని. ఎప్పటిదాకా ఆగిపోయింది, ఇప్పుడు ఒకసారిగా మంచి బూస్ట్ వస్తుందని అర్థం. విత్ ఎ న్యూ ప్లాన్ ఇన్ విచ్ ద రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విల్ బిల్డ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డాష్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ టు ఆపరేట్ ది సర్వీస్. సరే, ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా సరే ఒకటి ఇంకా అవల ఇప్పుడు చేయబోతున్నాం అనుకోండి కొత్తగా, అలాంటి దాన్ని అంటే ప్రాబబ్లీ జరుగుతుంది అని చెప్తున్నాం అనుకోండి, అలాంటి వాటికి జనరల్గా వాడే పదం స్లేటెడ్ టు. ఇట్ ఈస్ స్లేటెడ్ టు డూ అని, అంటే స్లేటెడ్ టు డూ సంథింగ్ అని. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే యాక్చువల్గా ఇదే పేపర్లో ఉన్న క్లోజ్ టెస్ట్లో జిఎస్టీకి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇచ్చాను చూడండి. అందులో కూడా ది జిఎస్టీ కౌన్సిల్ ఈస్ స్లేటెడ్ టు మీట్ అగెయిన్ ఆన్ జూన్ 11th అని ఒక మాట ఉంది చూసారా. సో స్లేటెడ్ టు అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈస్ షెడ్యూల్ టు బిగిన్ అని అర్థం వస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ ఈ దీంట్లో ది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఈ షెడ్యూల్ టు గెట్ ఏ షార్ట్ కాదు, ఈ షెడ్యూల్ టు స్టార్ట్ అనుకోండి అది కరెక్ట్. సో ఈ షెడ్యూల్ టు గెట్ ఏ షార్ట్ ఇన్ ది ఆమ్ అనే మాట తప్పు. సో అందుకని అది పనికిరాదు మనకి. రెండోది ఈజ్ వెర్జ్ కాదు, ఈజ్ ఎప్పుడైనా సరే వెర్జ్ కంటే ముందు ఆన్ రావాలి, ఆన్ ది వర్జ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో అందుకని వర్జ్ పనికిరాదు. నెక్స్ట్ ఈ సెట్ టు గెట్ ఏ షార్ట్ ఇన్ ది ఆమ్ అనుకున్నాం అనుకోండి, అండ్ శాంక్షన్స్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ టు ఆపరేట్ ది సర్వీస్ కాదు, టు అండ్ శాంక్షన్స్ ఏ ప్రైవేట్ పార్టీ ది పర్మిషన్ టు ఆపరేట్ అని ఉండాలి. శాంక్షన్ ఏంటి చేస్తారు, పర్మిషన్ కదా, ఆ మాట లేదు దాంట్లో, సందేహం పనికి రాలేదు. నాలుగు వచ్చి స్లేటెడ్ టు గెట్ ఎ షార్ట్ ఇన్ ది ఆర్మ్ అండ్ వీల్ అలౌ ఏ ప్రైవేట్ పార్టీ టు ఆపరేట్ ది సర్వీస్. సో అందుకని స్లేటెడ్ టు అనేది కరెక్ట్, అలవింగ్ ఏ ప్రైవేట్ పార్టీ టు హ్యాండిల్ ది ఆపరేషన్ కూడా కరెక్ట్. ఈజ్ బౌండ్ అని ఎందుకు రాదు అని అన్నారనుకోండి, బౌండ్ అంటే ఖచ్చితంగా జరుగుతుందని అర్థం. ఇట్ ఈస్ బైండింగ్ అంటే కంపల్సరీ జరగాలి, బట్ ఇది కంపల్సరీగా జరుగుతుందని అనట్లేదు వాళ్ళు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యాపెన్, సో దేర్ ఫోర్ స్లేటెడ్ టు అనేది ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వన్, యాజ్ ద వీకెండ్ ఫైనల్లీ రోల్డ్ అరౌండ్ ది సిటీ ఫోక్ వర్ ఓన్లీ డాష్ హ్యాపీ టు సెటిల్ డౌన్ అండ్ లాఫ్ దేర్ కేర్స్ డాష్. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ ఆప్షన్లో కనుక మీరు ఫస్ట్ బ్లాంక్ని కనుక ఫిల్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, మీకు దాదాపు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఆర్ జస్ట్ హ్యాపీ, ఆర్ టూ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వెరీ హ్యాపీ, దే ఆర్ సో హ్యాపీ టైప్లో. మరి దీన్ని ఎలా కనిపెడతాం, సెకండ్ బ్లాంక్ నుంచి కనిపెట్టాలి. లాఫ్ దేర్ కేర్స్ డాష్ అని ఉంది కదా, దాని అర్థం ఎవే, హీ హాజ్ లాఫ్డ్ ఎవే మై సాడ్ స్టోరీ అంటే అర్థం ఏంటి, వదిలేశాడు, అరే చాలామందికి ఉన్నాయి ఇలాంటివి, ఇదేం పెద్ద విషయం కాదని తీసిపారేశారని అర్థం. సో వాళ్ళు కూడా వాళ్ళ కేర్స్, కేర్స్ అంటే అర్థం ఏంటి, అప్పటిదాకా కేర్ఫుల్గా పనిచేసుకోవడం, అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలుగా చేసుకున్నారు. అలాంటిది ఎప్పుడైతే వీకెండ్ వచ్చిందో ఒకసారి అవన్నీ అవతల పారేసి దే స్టార్టెడ్ ఎక్స్ట్రీమ్లీ ఎంజాయింగ్, సో దే ఆర్ టూ హ్యాపీ అండ్ దే స్టార్టెడ్ ఎంజాయింగ్, ఆ కేర్స్ అన్ని పక్కన పారేసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకని లాఫ్ సంథింగ్ అవే అంటే అర్థం ఏంటంటే దానికి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దాన్ని తీసి పక్కన పడేసి యూ కీ క్యారీ ఆన్ డూయింగ్ సంథింగ్ అనమాట. సో అందుకని ఈ అవే అనే మాట మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్, దే ఆర్ టూ హ్యాపీ, they laugh their cares away. Right, next, the flood of brilliant ideas has not only dashed us but has also encouraged us to dash the last date of the submission of entries. So ఎప్పుడైనా సరే డేట్ లాస్ట్ డేట్ వస్తే దాన్ని ఇంకా పెంచాలనుకున్నాం, అప్పుడు ఏం చేస్తామమ్మా, ఎక్స్టెండ్ అనే మాట వాడతాం. సో ఎక్స్టెండ్ సరిపోయింది. ఫస్ట్ చూడండి, ది ఫ్లడ్ ఆఫ్ బ్రిలియంట్ ఐడియాస్ అంటే బోల్డ్ అన్న ఐడియాస్ వచ్చి పడ్డాయి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనుకోండి, అందుకనే ఏమన్నారు హ్యాస్ నాట్ ఓన్లీ ఓవర్వెల్మ్డ్ అస్, ఓవర్వెల్మ్డ్ అంటే అర్థం ఏంటి, మేము అనుకున్న స్థాయి కంటే చాలా పెద్ద స్థాయిలో వచ్చేసాయని అర్థం. సో రెండు మ్యాచ్ అయినాయి, సో ఓవర్వెల్మింగ్ డేట్ ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం, సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ మ్యాచ్డ్. రైట్, నెక్స్ట్ చూడండి, డాష్ అబౌట్ ప్రొలాంగ్డ్ పవర్ కట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ది అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు డాష్ ఓవర్ టు మోర్ రిలయబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్స్ టు రన్ ది పంప్స్. సో వాళ్ళు ఇటు నుంచి అటు మారాలనుకుంటున్నారు. సో మారాలనుకోవడం అనే దానికి ఎక్కడుంది, స్విచ్ ఓవర్,
స్విచ్ ఓవర్ అంటే ఇక్కడి నుంచి అటు జంప్ అవ్వడం అని అర్థం వస్తుంది. స్విచ్ ఓవర్ అంటే మనప్పుడు షిఫ్ట్ అనే మాట వాడకూడదు, అది వాంటెడ్ టు షిఫ్ట్, షిఫ్ట్ ఓవర్ అనే మాట లేదు. ది వాంటెడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ టు సంథింగ్ ఎల్స్ అంటే అది ఉంది, అందుకని షిఫ్ట్ ఓవర్ అనే మాట లేదు. సో అందుకని షిఫ్ట్ పనికిరాదు. సో స్విచ్ ఓవర్ పనికి వస్తుంది కాబట్టి ముందు చూడండి, కన్సర్న్డ్ అబౌట్ ప్రొలాంగ్డ్ పవర్ కట్స్, అది కరెక్టే. కన్సర్న్ అంటే ఇక దాని గురించి బాగా ఆలోచన చేసి, సరే వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది అది, అందుకని ఇది ఏదో స్టెప్ తీసుకోవాలని అనుకున్నారు. సో సరిపోయిందా, కన్సర్న్డ్ సరిపోయింది, స్విచ్ ఓవర్ కూడా సరిపోయింది. నెక్స్ట్ చూడండి, ది హై కట్ ఆఫ్ మార్క్స్ దిస్ ఇయర్ హ్యావ్ డాష్ కాలేజ్ అడ్మిషన్ సీకర్స్ టు ఎయిదర్ డాష్ ఫర్ లెసన్ నోన్ కాలేజెస్ ఆర్ చేంజ్ దేర్ సబ్జెక్ట్ ప్రిఫరెన్సెస్. ఏ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు హై కట్ ఆఫ్ మార్కులు పెడితే జనాలు చిన్న కాలేజీల్లో చేరడం అనేది ఏంటి, దిల్ బి ఫోర్స్డ్. వాళ్ళు ఎంజాయ్ చేస్తే వెళ్ళి చేరరు కదా చిన్న కాలేజీలో, అంటే బాగా తక్కువ పేరున్న కాలేజీలో ఎప్పుడు చేరతాం, మనకి అవకాశం లేకపోతే. అది ఫోర్స్ఫుల్ డెసిషనే కదా, మనకి ఇష్టపడి తీసుకున్నది కాదు కదా. సో అందుకని ఫోర్స్ టు టేక్ లెసర్ నోన్ కాలేజెస్ ఆర్ సెటిల్ సార్ దే ఆర్ ఫోర్స్ కాలేజ్ అడ్మిషన్ సీకర్స్ టు ఎయిదర్ సెటిల్ ఫర్ లెసర్ నోన్ కాలేజెస్. అది సో ఉన్న వాటిలో వాటికి సెటిల్ అన్న అవ్వాలి మనం, లేని పక్షంలో వదిలేసుకోవాలన్నా వదిలేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఐ హావ్ టేకెన్ బై చాయిస్, ఐ బీన్ ఫోర్స్డ్ టు డూ ఇట్. అయితే దీంట్లో ఆప్షన్ నెంబర్ ఏలో కజోల్డ్ అని ఒక మాట ఉంది కదా, కజోలింగ్ అంటే బుజ్జగించడం బాగా, నువ్వు చాలా గొప్ప అను. చిన్నపిల్లలు ఎప్పుడైనా గొడవ చేస్తున్నారు అనుకోండి ఇంట్లో, వాళ్ళమ్మ అట్లానే చేస్తుంది, నీకంటే ఎవరు లేదు అది ఇది అని చెప్పింది అనుకోండి, వాడు ఎంత కొంత యాక్సెప్ట్ చేస్తాడు. ఆ టైప్లో దట్ యు కాల్ ఇట్ యాస్ కజోలింగ్. సో కజోల్డ్ కాదు కదా, దే ఆర్ నాట్ కజోల్డ్, దే ఆర్ ఫోర్స్. నువ్వు ఏదో తీసుకుంటే ఇందులో తీసుకో, లేకపోతే ఫినిష్ అంతే. సో దే ఆర్ ఫోర్స్ టు సెటిల్ ఫర్ దీస్ ఆర్ గో అవుట్ ఆఫ్ ఇట్. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ది డబుల్ ఫిల్లర్స్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రిగార్డింగ్ ది జిఎస్టీకి సంబంధించి వెరీ రిలవెంట్గా ఉంటుందని ఈ క్లోజ్ టెస్ట్ ఒకటి ప్లాన్ చేసి ఇచ్చాను. సో జిఎస్టీకి సంబంధించిన క్లోజ్ టెస్ట్ చూడండి. ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ హ్యాస్ ఫైనలైజ్ ద రేట్స్ ఎట్ విచ్ ట్యాక్సెస్ విల్ బీ డాష్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్స్. ఎప్పుడైనా ట్యాక్సెస్ని ఏం చేస్తారమ్మా, లెవీ చేస్తారు మన మీద. ట్యాక్సెస్ విల్ బీ లెవీడ్, మీరు ఎప్పుడైనా చూడండి ఆ వర్డింగ్ అలానే ఉంటుంది ఎక్స్ప్రెషన్. సో ట్యాక్సెస్ ఆర్ థ్రోన్ అను, లేకపోతే ఇంకోటను ట్యాక్సెస్ మన మీద వేస్తారు అంటే దే ఆర్ థ్రోన్ అని, అట్లా లేకపోవడం దే ఆర్ లెవీడ్ అని అర్థం వస్తుంది. మిగతా ఆప్షన్లో చూడండి, ఎగ్జోనరేట్ అంటే అర్థమైంది, ఒకటి తప్పు చేస్తే నువ్వు తప్పు చేయలేదు అని వదిలేశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జోనరేటింగ్. దానికి ట్యాక్స్లకి ఏమైనా సంబంధం ఉందా, లేదు. డిస్ప్లేస్ ట్యాక్స్ అంటే ఉన్న ట్యాక్స్ని అక్కడి నుంచి తీసి ఇంకో వేరే చోటకి తెచ్చారా, కాదు. మేడ్ ట్యాక్సెసా, కాదు. ఫాల్అవుట్ అంటే అర్థమైంది, అసలు వీళ్ళిద్దరు దెర్ ఇస్ అ న్యూక్లియర్ ఫాల్అవుట్ అంటే అర్థమైంది, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగబోతుందని, దాని అర్థం విత్ ట్యాక్సెస్. సో అందుకని ఇక్కడ ఏమవ్వాలి, ఖచ్చితంగా లివీడ్ అవ్వాలి. ఓకే, ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండర్ ద ట్యాక్స్ రెజీమ్ జస్ట్ 4 weeks బిఫోర్ ది July 1 డెడ్ లైన్ సెట్ ఫర్ రోల్ అవుట్ ది డెసిషన్స్ డాష్ టు ఏ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఏంటది ది డెసిషన్స్ అమౌంట్, అమౌంట్ టు అంటే అర్థమైంది, అమౌంట్ అంటే ఇప్పుడు ఇదనే కాదు అర్థం, ది అమౌంట్ టు సంథింగ్ అంటే దాని అర్థం ఇది. ఇప్పుడు చూడండి డెసిషన్స్ అని ఉంది, సో అందుకని అమౌంట్ కరెక్ట్ అయింది. ది డెసిషన్ అని ఉంచుంటే కనుక అమౌంట్స్ టు అని మారుండేది, సో అందుకని డెసిషన్స్ అన్నారు కాబట్టి అమౌంట్ టు కరెక్ట్. అమౌంట్ టు అంటే మీన్స్ అని అర్థం. సో ఈ డెసిషన్ దేనికి అర్థం, ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకుంటున్న దానికి, స్టేట్ గవర్నమెంట్లు డిమాండ్ చేస్తున్న దానికి, ఆ రెండింటికి మధ్య చేసే బ్యాలెన్స్లో భాగంగా కనబడుతుంది ఈ డెసిషన్ అన్నారు. మిగతా ఆప్షన్స్ మనకి రామ చూడండి, స్లూ అంటే మెజర్స్ అని అర్థం, బోల్డ్ అని, గ్రూప్ ఆఫ్ అని అర్థం. అమౌంట్ చెప్పేసాను, ఎమాస్ కాదు, ఎమాస్ అంటే బోల్డ్ తీసి అక్యుమిలేట్ చేసామని. డిమినిషన్ అంటే తగ్గించారు, అవుట్లే అంటే బడ్జెట్లో వేసేది, ఆ వాటికి దీంతో సంబంధం లేదు. నెక్స్ట్, సో ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్గా ఇవంతా చదవట్లేదు, మీరు ఒకసారి అది చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఆ ట్యాక్స్ ల్యాబ్స్ వాటి గురించి చెప్పారు. దాంట్లో ఇంకొక చోట ఏమొచ్చింది అంటే చూడండి, సో కన్సెషనల్ 5% ఫర్ ఫుట్వేర్ బిలో 500 అండ్ క్లోత్స్ బిలో 1000, బట్ ఆడ్లీ నో సచ్ డిస్టింక్షన్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ మాస్ డాష్ ఐటమ్స్. అంటే గోల్డ్ విషయంలో చాలా డిస్టింక్షన్స్ చేశారు, రకరకాల స్లాబ్స్ చేసి రకరకాల డిస్టింగ్ అంటే అన్కట్ డైమండ్, పాలిష్డ్ డైమండ్, కట్ డైమండ్, జ్యువెలరీ అది అని, బట్ అలాంటి డిస్టింక్షన్స్ చేయలా వీటికి. మాస్ డాష్ ఉన్న ఐటమ్స్కి ఏంటది కన్సంప్షన్. సో కన్సంప్షన్ అంటే మనం వినియోగం చేసేవని అర్థం. మాస్ వినియోగం చేసేవంటే ఏంటి, టూత్పేస్ట్లు, టూత్బ్రష్లు, లేకపోతే బిస్కెట్లు, లేకపోతే చాక్లెట్లు, ఇలాంటివన్నీ మాస్ కన్సంప్షన్కి సంబంధించినవి. సో మాస్ కన్సంప్షన్ ఐటమ్స్ వచ్చిన విషయంలో అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైప్ ఆఫ్ డిఫరెన్సియేషన్ చేయలేదు. ఓకే, టెక్స్టైల్స్ లేదా డైమండ్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆల్రెడీ ఆర్ హ్యావ్ ది పొటెన్షియల్ టు బీ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంజిన్స్ అండ్ డాష్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనామలీస్ కెన్ బి ఫెల్ట్ హార్డ్. ఏంటది అండ్ డాష్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనామలీస్, ఏంటది రిపర్కషన్స్. రిపర్ అనామలీ అంటే ఏంటి, సమస్య. సమస్య ఉంటే దానికి ఏమి మనం ఫేస్ చేయాల్సి వస్తాం, దానికి సంబంధించిన
కాన్సిక్వెన్స్. సో రిఫర్కషన్ అన్న, ర్యామిఫికేషన్ అన్న, కాన్సిక్వెన్స్లు అన్న వీటికి అర్థం అదే. సో అనామలీకి సంబంధించిన రిఫర్కషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తాము. అండ్ రిఫర్కషన్స్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనామలీస్ కెన్ బి ఫెల్ట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఇన్ ఏ కాంపిటేటివ్ గ్లోబల్ మార్కెట్. డాష్ ద లో రేట్స్ ఆన్ గోల్డ్ అండ్ డైమండ్ కెన్ డాష్ స్మగ్లింగ్. ఏంటది దో దో, ఎందుకని స్మగ్లింగ్ని తగ్గించవచ్చు ఏమో, అది స్మగ్లింగ్ అని ఉంది కదా అక్కడ, ఎందుకని దో దర్ లో రేట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ క్యాన్ డాష్ స్మగ్లింగ్. స్మగ్లింగ్ని ఏం చేయాలి, తగ్గించాలి. రిడ్యూస్ అని ఉంది ఎక్కడైనా, డ్యాంపెన్, డ్యాంపెన్ ఉంది కదా, డ్యాంపెన్ అంటే తగ్గించడం. ఎస్పెషల్లీ ఇది ఎక్కడ వాడతారు, స్పిరిట్. ఒక మనిషి ఏదో ఫైట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని వాడి స్పిరిట్ని దెబ్బతీశారు. సో యూ హవ్ డ్యాంపెండ్ ది స్పిరిట్, సో యూ హవ్ డ్యాంపెండ్ ది హోప్స్. అలానే స్మగ్లింగ్ని కూడా తగ్గిస్తుంది. సో డైరెక్ట్గా డిక్రీజ్ అని ఉందా, లేదు. అన్నీ చూడండి, ఎస్కలేట్ అంటే పెంచడం, ఎంకరేజ్ అంటే పెంచడం, కలెక్ట్ కన్వీన్తో సంబంధం లేదు. సో డ్యాంపెన్, తగ్గిస్తుంది స్మగ్లింగ్ని అనుకుందాం. దే ఇంట్రడ్యూస్ టూ మోర్ రేట్స్ టు అన్ ఆల్రెడీ కాంప్లెక్స్ జిఎస్టీ స్ట్రక్చర్ ఆఫ్ 5 స్లాబ్స్ ప్లస్ ఏ వేరియబుల్ సెస్ ఆన్ సిన్ గూడ్స్. సిన్ గూడ్స్ అంటే దేనివల్ల అయితే ఉపయోగం జరగదో, దేనివల్ల అయితే ఇంకా నష్టం జరుగుతుందో, అలాంటి దాన్ని సిన్ గూడ్స్ అంటారు. వాటి మీద హయ్యెస్ట్ ట్యాక్స్ వేస్తారు, లైక్ టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ, అలాంటివన్నీ. ఓకే, టేకెన్ టుగెదర్ విత్ ది డాష్ ఆఫ్ క్రిటికల్ సెక్టార్ సచ్ యాజ్ రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం అండ్ జిఎస్టీ, జిఎస్టీ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్ ఈస్ ఫార్ ఫ్రమ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే దాని నుంచి చాలా దూరం. సో ఇప్పుడు చూడండి, టేకెన్ టుగెదర్ విత్ ది డాష్ ఆఫ్ క్రిటికల్ సెక్టార్స్, ఏంటది విత్ ది ఎగ్జామ్షన్స్. ఎగ్జామ్షన్ అంటే ఈ క్రిటికల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మిగతా తీసుకుంటే కనుక జిఎస్టీ అనేది వన్ ట్యాక్స్ వన్ రే. ఇప్పుడు ఈ క్రిటికల్ సెక్టార్స్ లైక్ ఆల్కహాలు, ఎలక్ట్రిసిటీ, వీటిల్లో జిఎస్టీ లేదు అండ్ అప్పటికి కూడా వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేది చెప్పారో, మరి వీటన్నిటికీ ఎందుకని ఎగ్జామ్షన్లు ఇచ్చారు అని అడుగుతున్నారు. సో అందుకని ఆ క్రిటికల్ సెక్టార్స్ని పక్కన పెడితే ఇది వన్ ట్యాక్స్ వన్ నేషన్ అవ్వట్లేదు కదా అని అడిగారు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో అగైన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇట్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ డైరెక్ట్లీ ఇన్ టు బికాస్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద ప్లేసెస్ వేర్ ది బ్లాంక్ ఇస్. సో ది క్లౌన్స్ ది కౌన్సిల్ ఈస్ రిలేటెడ్ టు మీట్ అగైన్ ఆన్ June 11th టు డిస్కస్ దీస్ డిమాండ్స్ వైల్ టేకింగ్ ఏ కాల్ ఆన్ ఎ ఫ్యూ పెండింగ్ ఐటమ్స్ సచ్ యాజ్ లాటరీస్ అండ్ ఫైనలైజ్ రూల్స్ డాష్ టు అకౌంటింగ్. ఏంటది ఫైనలైజ్ రూల్స్ పర్టైనింగ్, పర్టైనింగ్ అంటే వాటికి సంబంధించి, పర్టైనింగ్ టు సంథింగ్. సో పర్టైనింగ్ టు అకౌంటింగ్ అండ్ ఈవే బిల్స్. సో అక్కడి నుంచి మళ్ళీ కట్ చేసి, ది గవర్నమెంట్ ఈస్ స్టికింగ్ టు ద July 1 డెడ్ లైన్ డెస్పైట్ రిజర్వేషన్స్ అబౌట్ ది రెడీనెస్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ నెట్వర్క్ దట్ వుడ్ హ్యావ్ టు డాష్ బిలియన్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఏం చేయాలి బోల్డ్ అని, బిలియన్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ని చూస్తూ వాటి సంబంధించి మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఆ మాట ఎక్కడ ఉంది, 14లో. 14 అంటే మీ నెంబర్ వేరే ఉంటుంది, దట్ ఇస్ అరౌండ్ 84 ఏ ఉంటుంది మీ దాంట్లో. సో దట్ ఈస్ మేనేజ్, యా. సో బిలియన్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ వస్తాయి, ఆ ఇన్వాయిస్ అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ పోవాలి. The council must take a realistic and honest stock of ground realities in its next meeting. A suboptimal GST design can be corrected over time. అంటే బాగా ఎక్స్ట్రాడినరీగా పని చేయకపోయినా, సబ్ ఆప్టిమల్గా తీసినా కొద్ది లాంగ్ టర్మ్లో కరెక్ట్ చేయొచ్చు. కానీ బట్ ఏ డాష్ బిగినింగ్ కుడ్ ప్రూవ్ కాస్ట్లీ. ఏం బిగినింగ్, హేస్టీ బిగినింగ్. హడావిడి హడావిడి చేసి స్టార్ట్ చేస్తే దాని రిపర్కషన్స్ ఇందా చెప్పారే డెఫినెట్గా కనబడుతున్నాయి ఆల్రెడీ. ఎక్కడి రేట్లు తగ్గేవి తెలియదు, ఎక్కడ రేట్లు తగ్గేవి తెలియదు, కడుతున్న వాళ్ళు కడుతూనే ఉన్నారు, గవర్నమెంట్కి డబ్బులు అయితే రావట్లేదు, ఈ యాంటీ ప్రాఫిటింగ్ మెకానిజమ్స్ అవి పనిచేయట్లేదు, పెట్టట్లేదు. సో అంత ఎక్స్ట్రాడినరీగా కాకపోయినా అసలు కొంత రకంగా అన్న ఇంప్లిమెంట్ చేస్తే దాని తర్వాత కరెక్ట్ చేసుకోవచ్చు. హడావిడిలో చేసేస్తే ఇప్పుడు కరెక్ట్ చేయడానికి అవకాశం లేని స్టేజ్కి వెళ్ళిపోతుంది, అది అది ప్రాబ్లం. సో దట్ ఈస్ అబౌట్ ది జిఎస్టీ. సో దీంట్లో మీకు 85th ఆప్షన్లో లాంగ్విడ్ అని ఒక మాట ఉంది కదా, క్లోజెస్ట్ ఆప్షన్స్లో. లాంగ్విడ్ అంటే లేజీ, ఫిజికల్ పని చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించని సందర్భం ఉంటే దట్ యూ కాల్డ్ ఇస్ లాంగ్విడ్ అంటాం, లేజీ టైప్. ఓకే, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూడమ్మా. దట్ ఈస్ 86-90. ఇట్ వాజ్ అన్ ఈవినింగ్ ఆఫ్ ఫన్నీ అండ్ ఫ్రాలిక్. ఎక్స్ప్రెషన్ ఏంటి ఇంగ్లీష్లో, ఫన్ అండ్ ఫ్రాలిక్. సో ఫన్ అంటే ఆనందం, ఫ్రాలిక్ అంటే పెద్దగా కేకలేస్తూ ఎంజాయ్ చేసే ప్రయత్నం. సో ఇట్ వాజ్ అన్ ఈవినింగ్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, అంతేగాని ఫన్నీ అండ్ ఫ్రాలిక్ కాదు. నెక్స్ట్ రిజల్ట్స్ ఫౌండింగ్ దట్ బాయ్స్ నాట్ ఓన్లీ ప్లే మోర్ దాన్ గర్ల్స్ బట్ దే స్టార్ట్ ఎర్లియర్ అండ్ అవుట్కమ్ దట్ కుడ్ బి క్లియర్లీ రిలేటెడ్ టు కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. రిజల్ట్స్ ఫౌండింగ్ అని నేను అన్నాను అనుకోండి, దాని కనెక్టింగ్ ఇంకోటి చెప్పాలి. రిజల్ట్స్ ఫౌండింగ్ దట్ సో అండ్ సో థింగ్ హ్యాస్ హ్యాపెండ్ హ్యావ్ లెడ్ టు సో అండ్ సో టైప్ ఏదో ఉండాలి, అదేం లేదు కదా ఇక్కడ. సో అందుకని ఇక్కడే ఉండాలి రిజల్ట్స్ ఫౌండ్ అంతే. వాళ్ళు ఏదో చేశారు సర్వే, రిజల్ట్స్లో ఏం విషయం బయటపడింది, దే ఫౌండ్ దట్ బాయ్స్ ప్లే మోర్ దాన్ గర్ల్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్ అనేది బయటపడింది. సో రిజల్ట్స్ ఫౌండింగ్ కాదమ్మా, రిజల్ట్స్ ఫౌండ్ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీడియో గేమ్స్ మే నాట్ నెసరీ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది అకాడమిక్ రిజల్ట్స్ ఇన్ చిల్డ్రన్, కాదు అకాడమిక్ రిజల్ట్స్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల యొక్క అకాడమిక్కి సంబంధించిన వారి యొక్క రిజల్ట్స్ని
వాళ్ళ లో రిజల్ట్స్ని కాదు. సో అకాడమిక్ రిజల్ట్స్ ఇన్ చిల్డ్రన్ కాదు, అకాడమిక్ రిజల్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్. సెలబ్రిటీస్ షోడ్ దేర్ చైల్డ్ లైక్ సైడ్ ఎస్టర్డే యాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ టర్న్ అప్ వేరింగ్. ఇక్కడ తెలిసిపోయింది ఎస్టర్డే అంటే సింపుల్ పాస్ట్లోకి వెళ్ళాలి. సో టర్న్ అప్ అనేది తప్పు కదా, టర్న్డ్ అప్. టర్న్డ్ అప్ అంటే వచ్చారని అర్థం. దాని సార్ టర్న్డ్ అప్ అని ఉండాలి, టర్న్ అప్ అని ఇచ్చారు అది తప్పు. నెక్స్ట్, ది స్టడీ ఫోకసింగ్ ఎక్స్క్లూజివ్లీ టూ, ఇక్కడే తప్పుంది కదా అసలు. ఎప్పుడైనా సరే యూ ఫోకస్ ఆన్ సంథింగ్, యూ డోంట్ ఫోకస్ టు సంథింగ్. సో స్టడీ ఫోకసింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ సంథింగ్. సో టూ తీసేసి అక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ చూడండి, ఇది మన కాంప్రహెన్షన్కి సంబంధించి. సో నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా గురించి, స్టార్టప్ ఇండియాకి సంబంధించి కొన్ని ఏవో స్లోగన్స్, కొన్ని క్యాంపెయిన్లు ఏవో స్టార్ట్ చేశారు. అయితే సమస్య ఏంటంటే దీంట్లో ఇండియాలో ఉన్న ఒక డిజిటల్ ఎకానమీని ఇప్పటిదాకా డెవలప్ అవ్వకుండా చేశారు. ఈ విషయంలో మనం చైనాను చూసి నేర్చుకోవాలి. ఈ ప్యాసేజ్ ఈజ్ వన్ ఎక్స్ట్రాడినరీ ప్యాసేజ్. ఏంటంటే దీంట్లో చాలా ప్రాక్టికల్ విశేషం గురించి మాట్లాడారు. యూరప్ అండ్ చైనాతో కంపారిజన్ చేస్తే యూరప్ ఎలా కనబడుతుందంటే అమెరికన్ ఐటీ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఒక ఎక్స్టెన్షన్ లాగా, అంటే ఇక్కడ తయారు చేసి అక్కడ తీసుకెళ్ళి వాడుకోవడం టైప్. బట్ చైనా అట్లాగా, చైనా ఏం చేసిందంటే వాళ్ళ డామినెన్స్ చైనాలోకి రావడానికి లేకుండా వాళ్ళే ఫేస్బుక్కు ఒక ఆల్టర్నేటివ్, వాట్సాప్కి ఒక ఆల్టర్నేటివ్, గూగుల్కి ఒక ఆల్టర్నేటివ్, బైదు అంటారు అవన్నీ వాళ్ళే తయారు చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్కి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంది వాళ్ళ దగ్గర, ఆలీబాబా. మనకు లేవు, మనం ఏదో కొన్ని సేవ డెవలప్ చేసాం ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, కానీ వాళ్ళు కూడా ఏమైపోయారు, దెబ్బతినేసారు. ఇప్పుడు ఆ స్నాప్డీల్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఆ టైప్లో ఇండియాలో ఒక డిజిటల్ ఎకానమీ పూర్తిగా డెవలప్, వాళ్ళు అది డెవలప్ అయ్యేంతవరకు వీళ్ళని రానివ్వలేదు అక్కడ. ఇప్పుడు మనం అలా చేయలే, మనం ఏం చేసామంటే అసలు ఇక్కడ మన దగ్గర డెవలప్మెంట్ సరిగ్గా జరగకుండానే వి ఓపెన్డ్ అప్ ది సెక్టార్స్. దాంతో ఏం జరిగిందంటే ఈ ఇండియాలో లోకలైజ్డ్ ఇండిజీనస్ డిజిటల్ ఎకానమీ డెవలప్ కాలేదు. అలా డెవలప్ కాకపోవడం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు 75% ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూస్ అన్నీ ఫేస్బుక్ గూగుల్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి ఇక్కడున్న కంపెనీస్ పరిస్థితి ఏంటి? సో అలా ఇండియాలో లోకల్ ఒక ఇండిజీనస్ డిజిటల్ ఎకానమీని డెవలప్ చేసి ఉండాల్సింది మనం. అందుకనే మనం అమెజాన్, అలీబాబా లాంటి వాళ్ళతో మనం కంపీట్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఇందులో రాశారు. చాలా ప్రాక్టికల్ పాయింట్ ఇది. సో ఇప్పటికైనా సరే అలాంటివి చేస్తే మనం ఆ డిజిటల్ ఎకానమీని డెవలప్ చేయాలి ఇండియాలో ఎస్పెషలీ అని రాసుకొచ్చారు. సరే, నౌ లెట్స్ గో టు ది క్వశ్చన్స్ రామ్. వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్, ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? అది ఎగ్జాక్ట్గా లాస్ట్ లైన్లోనే చూడండి. పాలసీస్ దట్ ఎనేబుల్ అండ్ నర్చర్ లోకల్ డిజిటల్ టాలెంట్ టు హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విత్ గ్లోబల్ బిహీమాత్. బిహీమాత్ అనేది ఒక బిబ్లికల్ క్రీచర్ అమ్మ, పెద్ద ఎలిఫెంటో లేదా హిప్పోపటమస్సో లాంటిది, ఒక పెద్ద క్రీచర్ మొత్తానికి, అంటే చాలా పెద్దవి, మాన్స్టర్ సైజ్ అని చెప్పడం కోసం ఆ మాట వాడారు, బిహీమాత్ అంటారు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ టు ద వర్డ్ ఇవాల్యుయేట్. సో ఇవాల్యుయేట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అనాలిసిస్ చేయడం అని. అయితే ఇక్కడ ఆపోజిట్ అడిగారు. సో ఇక్కడ అప్రైజ్, ఎస్ఎస్, ఎస్టిమేట్ ఇవన్నీ దాని సినోనిమ్స్, కానీ అడిగింది ఆపోజిట్ కాబట్టి అన్బ్యాలెన్స్, అది ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ గివెన్ అబౌవ్, ఏది తప్పు అని అడిగారు. ఏది తప్పు కాదు, అన్ని కరెక్టే. 75% అడ్వర్టైజింగ్ రెవెన్యూ గూగుల్ అండ్ ఫేస్బుక్ దగ్గర ఉంది, ఉంది కదా అది. మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ ఎక్సైటెడ్ కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు బయటికి, అది ఉంది. ఇట్ లుక్స్ యాజ్ దో ఇండియాస్ ఎబిలిటీ టు బిల్డ్ ఎ లోకల్ డిజిటల్ ఎకానమీ ఈజ్ ఫెయిలింగ్, అది కూడా ఉంది దాంట్లో. సో మూడు ఉన్నాయి, సో నన్ ఆఫ్ దీస్ ఇది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ విల్స్ అని ఉంది కదా. విల్స్ అంటే వైల్ అనే, వైల్ కన్జంక్షన్ ఫామ్ ఇది, యాడ్వర్బ్ ఫామ్ ఇది, విల్స్ అని అర్థం. సో ఇక్కడ డ్యూరింగ్ అని, సో వైల్ అంటే డ్యూరింగ్ అని అర్థం వస్తుంది ఇక్కడ కాంటెక్స్ట్లో. నెక్స్ట్, వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ కుడ్ బి ది నెక్స్ట్ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ గ్రోత్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ది ఐటీ బూమ్. ఐటీ బూమ్ 1990లో వచ్చిన తర్వాత మళ్ళీ గ్లోబల్ మూవ్ చేసేది ఏంటి మనది అని అడిగారు క్వశ్చన్. దట్ ఈస్, ఇఫ్ ఇండియా హ్యాడ్ ఏ లోకల్ డిజిటల్ ఎకానమీ కంపేరబుల్ టు చైనా, దట్ కెన్ డ్రైవ్ అవర్ ఐటీ ఇండస్ట్రీ బూమ్. అది జరుగుండాల్సింది కానీ జరగలేదు మన దగ్గర. అది నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెసన్స్ కెన్ బి డ్రాన్ బై కంపేరింగ్ యూరప్ అండ్ చైనా టుడే. ఏం డ్రా చేయొచ్చు? ఆప్షన్ ఏ కరెక్టా, చైనా నర్చర్ డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ బిజినెస్. ఆప్షన్ సి, చూడండి, యూరప్ ఈజ్ ఎఫెక్టివ్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమెరికాస్ డిజిటల్ ఎకానమీ. ఈ రెండు అర్థమవుతాయి మనకు కంపారిజన్ చేస్తే. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ బిహీమాత్. బిహీమాత్ అంటే అయిపోయినా మాన్స్టర్స్ క్రీచర్స్ అని. దానికి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి అంటే లెవియాథాన్స్. లెవియాథాన్ కూడా ఒక బిబ్లికల్ క్రీచరే. ఇందులో వేల్ ఉంటుంది కదా సీలో, ఆ వేల్ కంటే పెద్దది అన్నట్టుగా ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో ఇవి మిథికల్ క్రీచర్స్ ఇవి. సో లెవియాథాన్. మిగతావన్నీ కూడా డ్వార్ఫ్లు అంటే మరుగుజ్జులు, మిడ్జెట్ అన్న మరుగుజ్జులే, రంట్ అంటే దోస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ వీక్ ఇన్ ఏ గ్రూప్ అని అర్థం. ఇవన్నీ ఆపోజిట్లు. అక్కడ అడిగింది ఏంటి, సిమిలర్, అందుకని లెవియాథాన్స్. లైట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వుడ్ బి ఎ సూటబుల్ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్. టైటిల్కి, ప్యాసేజ్కి ఏం టైటిల్ పెట్టచ్చు? ఇండియా ఈజ్ ద టాప్ ప్రయారిటీ ఫర్ గ్లోబల్ ఇంటర్నెట్ కంపెనీస్. అది టైటిల్ కాదు,
Digital India is dying. Without intervention, digital India looks to be simply a colony of US and China. ఇది కరెక్ట్ టైటిల్. మొత్తం అంతా వచ్చింది కదా టైటిల్ లోకి చెప్పాలనుకుందంత. డిజిటల్ ఇండియా అండ్ స్టార్టప్ ఇండియా అది కాదు టైటిల్. డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకానమీ, అడ్వర్టైజింగ్ గురించి ఏదో ఒక ముక్క చెప్పారు అంతే, అంతకని ప్యాసేజ్ అంతా దాని గురించి రాయలేదు. రైట్. వాట్ ఈజ్ ఇండియాస్ టాప్ ప్రయారిటీ ఫర్ గ్లోబల్ ఇంటర్నెట్ కంపెనీస్? ఇండియా ఎందుకు టాప్ ప్రయారిటీ ఇంటర్నెట్ కంపెనీస్? ఈజ్ టు ఎక్స్టెండ్ దేర్ బిజినెస్ ఇన్ ఇండియా. అంతే, ఆప్షన్ సిలో ఉంది చూడండి. వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం మనం టాప్ ప్రయారిటీ వాళ్ళకి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ ఇట్ మీనింగ్ టు ద వర్డ్ ప్రికేరియస్? ప్రికేరియస్ అంటే తెలుసు కదా, చాలా డెలికేట్, తుమ్మితే ఊడిపోయే ముక్క అంటామే ఆ టైప్ అనమాట, చాలా డెలికేట్గా ఉందని. దానికి ఆపోజిట్ ఏంటి అంటే స్టేబుల్. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం స్టేబుల్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నంబర్ 6. So if you still have any questions, you please go ahead and put them into the comment section. Thank you.